ఓటు వేసే ముందు 500 రూపాయలు తీసుకొని ఓటు వేస్తున్నారు వచ్చే ఓటు వేసే ముందు బీరుకి బిర్యానీకి సారా ప్యాకెట్లకు సారా ప్యాకెట్ల లోపల పుచ్చుకొని ఓటు వేస్తున్నారు ఇది ఎవరైనా సరే నేను రాజకీయ నాయకుని తప్ప అంటలేదు ప్రజలే ముమ్మడికి మారాలి ఇక మొదలు పెట్టారన్న ప్రశ్నలు మనం డబ్బులు తీసుకొని ఓటు వేస్తాం రేపటి రోజున అభివృద్ధి జరగకపోతే కనుక ఏమైంది అభివృద్ధి ఎక్కడంట వాడు ఏమన్నా తెలుసా నేను మీకు డబ్బులు ఇచ్చిన కదా అంటున్నాను చెప్పండి నేను మీకు డబ్బులు ఇచ్చాను మీరు నాకు ఓటు వేశారు ఎమ్మెల్యే అంటాడు ఎంబడి అంటాడు నేనేమా నేను డబ్బులు ఇచ్చినా ఓడేసినా నేను చాలా మందిని గమనించిన వాళ్ళు ఏమని చెప్పాలా ఏ సూరన్నను ఎన్నంత ప్రచారం చేసుకో ఆఖరికి ఎలక్షన్స్ రాకనగానే రాజకీయ నాయకులు వస్తారు ఇంటి డోర్ కొడతారు ఇంట్లో 500 ఉన్నదా 5x5 2500 రూపాయలు లేకుంటే 5x1000 కొంచెం రేటు పెరుగుతుంది ఇప్పుడు 5000 రూపాయలు ఇస్తారు నువ్వు ఎంత చెప్పాయి డబ్బులు ఉన్నదే రాజకీయం చేయాలనే కాడ చెప్తున్నావు ఇప్పుడు చాలా మంది మీరు తెలుసు డబ్బు లేకుండా రాజకీయం చేయమంటారు చాలా మంది డబ్బులు కావాలి డబ్బులు లేకుండా రాజకీయాలు ఎవరు చేయరు ప్రజల ఖర్చు పెట్టాలి ప్రజలకు డబ్బులు ఇస్తేనే వాళ్ళు ఓటేస్తారని నాయకులు అనుకుంటారు అంటే ఒక్కసారి బాగా గమనించండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటకు కల్పించింది అమ్ముడు బొమ్మని కాదు అమ్ముడు బొమ్మని కాదు ఓటు హక్కును నమ్ముకో సరైన వ్యక్తిని ఎన్నుకో అని కానీ మనం ఓటు హక్కుని ఏ విధంగా చేస్తాం చెప్పండి ఆఫ్టర్ 500 రూపాయలకు లేకుండా 1000 రూపాయలకి మనం మన యొక్క ఓటుని అమ్ముకొని ఎవరో దొంగల్ని దొరల్ని నిజంగా గెలిపిస్తున్నాం మన సిర్పూర్ నియోజకవర్గంలో దమ్ముగా ధైర్యంగా ఇక్కడ నిలబడి అందరికీ అధికారం నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా సవాల్ చేస్తున్నా మీరు చేసిన అభివృద్ధి కనుక ఉంటే కనుక చూపించండి మన నియోజకవర్గంలో అభివృద్ధి కనుక జరిగిందని నిరూపిస్తే కనుక చూపించండి ఇక్కడనే బట్టలిపి కూర్చుంటా నేను ఓపెన్ ఛాలెంజ్ నేను కేవలం ఒకే పార్టీని విమర్శించే వ్యక్తిని కాదు కేంద్రంలో ఉన్న ఢిల్లీ పార్టీ బీజేపీని కావచ్చు 70 సంవత్సరాలు పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీని కావచ్చు ప్రస్తుతం పరిపాలిస్తున్న తెరాస పార్టీ కావచ్చు ఈ మూడు పార్టీలను బాగా గమనిస్తే కనుక ఈ మూడు పార్టీలు కూడా మన ఓటుని కొనుక్కున్న వాళ్ళే ప్రజలకు డబ్బులు ఇచ్చేవాళ్ళే వీళ్ళు తప్ప నిజంగా ప్రజలకు మాత్రం చేసేవాళ్ళు కాదు ఒకసారి చూద్దాం మధ్యలో పేజ్ చూడండి 35వ పేజ్ అన్న ఒకసారి 35వ పేజ్ చూడండి నా ప్రజలారా నేనున్నాను నా